హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ కోస్ట్ గార్డ్లో పడిన నావిక్ పోస్టుల గురించి తెలుసుకుందాం. సో ఈ పోస్టులు వచ్చేసి మనకి జనరల్ డ్యూటీ పోస్టులు. సో ఇందులో మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఉండాలి, 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంది మార్క్స్లో. సో ఇంకా అదే కాకుండా స్పోర్ట్స్మెన్కి ఎవరైనా నేషనల్ గేమ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఒకసారి ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ 2 చూడండి ఒకసారి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్స్ ఒకసారి చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. సో శాలరీ విషయానికి వస్తే కనుక శాలరీ వచ్చేసి మనకు స్టార్టింగ్ శాలరీ 21,700 ఉంటుంది. ఇది లెవెల్ 3 శాలరీ ప్లస్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి చాలా మంచి శాలరీ ఇనిషియల్గా ఉండేది. అండ్ అదే కాకుండా మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. మీకు ప్రమోషన్స్ ఎట్లా అంటే ప్రధాన అధికారి ప్రమోషన్ ఉంటుంది, తర్వాత మనకి 47,600 శాలరీ ఉండే ఎంత ప్రమోషన్ వస్తుంది, దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో అది కాకుండా ఇంకా బెనిఫిట్స్ కనుక చూసినట్టయితే నిజంగా ఇంత మంచి బెనిఫిట్స్ అనేది చాలా అరదు. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. సో ఫ్రీ రేషన్, క్లాతింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ రూల్స్ పెర్త్ ఎగ్జిస్టింగ్ రూల్స్ అంటున్నారు. అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫ్రీగా ఉంటుంది. గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటుంది, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ. సో 45 డేస్ ఎరండ్ లీవ్స్ ఉంటాయి, 8 డేస్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. సో పెన్షన్ ఉంటుంది అండ్ క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, ఈసీహెచ్ మెడికల్ ఫెసిలిటీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సో ఇవన్నీ చాలా మంచి బెనిఫిట్స్ ఇవి. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. సో హౌ టు అప్లై అనేది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు. సో జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in అనే వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లో మనం జూలై 1 నుంచి సో 10th జూలై వరకు అప్లై చేసుకోవడానికి ఉంది. సో ఈ డేట్ లోపల అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి. సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్టయితే మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సో అది సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఒక అడ్మిట్ కార్డు ఇస్తారు. సారీ, దానికంటే ముందు మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత, సో అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ది కాపీ తీసుకోండి, ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో అది అనేది మేము ఫ్యూచర్లో అడ్మిట్ కార్డుకి అవసరమవుతుంది. సో దాని తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకు ఎగ్జామ్ ఉంటుంది, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్కి ఇక్కడ సెంటర్స్ ఇచ్చారు. ఈ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే మన ఏపీ తెలంగాణ వాళ్ళకి విశాఖపట్నం అండ్ హైదరాబాద్ 2 ఉన్నాయి. సారీ, సికింద్రాబాద్ అండ్ విశాఖపట్నం 2 ఉన్నాయి. సో ఈ 2 సెంటర్లు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ మరొకసారి చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి షార్టెడ్ అవుట్ సెంటర్ వైజ్గా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి షార్టెడ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్లో ఉంటుందని చెప్తున్నారు టెస్ట్. సో ఎవరైతే షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫయింగ్ పర్సెంట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది సెంటర్ను బేస్ చేసుకుని ఉంటాయి అని చెప్తున్నారు, సెంటర్లో అప్లికేషన్స్ని బేస్ చేసుకుని ఉంటాయని చెప్తున్నారు. సో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ బేసిక్ కెమిస్ట్రీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అప్ టు 10th స్టాండర్డ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ డీటెయిల్స్. అండ్ దాని తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనం అందులో ఏముంటాయంటే 1.6 కిలోమీటర్ రన్ ఉంటుంది, అది 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో 20 స్క్వాట్అప్స్ చేయాల్సి ఉంటుంది. సో 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్. వన్స్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి, అంటే ఈ 3 టెస్టులు క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో December 2018 to January 2019లో మనకు జాబ్స్ అనేది డిక్లరేషన్ చేస్తారు, అంటే ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ చేస్తారని చెప్తున్నారు. సో అక్కడ అదేవిధంగా మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవి క్యారీ చేయాలి అనేది ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకోండి. సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఈ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఫైనల్ ఎన్రోల్మెంట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఒకసారి అన్ని చూసుకోండి. సో మొబైల్ ఫోన్స్ ఇక్కడ కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు, ఇవి ఒకసారి చూసుకోండి. గైడ్ లైన్స్ ఎగ్జామినేషన్కి అలో అయ్యేటప్పుడు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎవరైనా టాటూస్ కానీ అవి అలాంటివి ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు, ఓన్లీ మేల్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్కి ఈ పోస్టులకి ఎలిజిబుల్. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఇవి వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్లో పడిన నావిక్ జాబ్స్ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక
ఈ వీడియోలో కమెంట్ రూపంలో పెట్టండి. నేను మీకు హౌ టు అప్లై అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.